प्रजाकनी विनपम नीन डाक्टर शंकरय गारिनी नीन गत 40 संवत्सरंगा वैद्य वृत्तिलो कदिलो वैद्य सेवलु अंदिस्तुन्नानु ఈ రోజు నిన్నటి దినము నా వింద కోవిడ్ పాజిటివ్ అని నా భార్యను కోవిడ్ పాజిటివ్ అని హాస్పిటల్ తీసుకెళ్ళాలని మెసేజ్లు దుష్ప్రచారము మీడియాలో జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో వాటిపైన దుష్ప్రచారం జరుగుతున్నాయి కాబట్టి మా మిత్రుల సహకారంతో దేవుని ఆశీర్వాదంతో పెద్దల ఆశీర్వాదంతో నేను ఆరోగ్యంగా ఉన్నాను, మా ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉన్నారు. ఇదంతా ప్రజలకు మనవి చేసుకుంటున్నాను, ఈ విషయం గమనించగా కోరుకుంటున్నాము. ఈ దుష్ప్రచారాన్ని మేము పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది, వీళ్ళు కూడా చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇట్లాంటి జరుగుకుండా ఉండాలని మనవి చేసుకుంటున్నాము. ఇట్లాంటివన్నీ నమ్మద్దని ప్రజానికి సమస్త ప్రజానికి తెలుపుతున్నాం. మనవి, నేను డాక్టర్ శంకరయ్యని కదిరేందు గత 40 సంవత్సరాలుగా వైద్యవృత్తి చేస్తూ సమాజానికి సేవ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నా మీద నా ఫ్యామిలీ మీద దుష్ప్రచారం చేసేకి తయారవుతున్నారు. నిన్నటి దినం నుంచి వాట్సాప్లో నాకు కోవిడ్ పాజిటివ్ అని, మా ఫ్యామిలీ పాజిటివ్ అని, మమ్మల్ని ఇక్కడి నుంచి అంబులెన్స్లో తీసుకెళ్ళినాయని మీడియాలో ఫోటోలతో పాటు డాక్టర్ శంకర్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది మీడియాలో చెప్పడం జరిగింది. మీడియాలో న్యూస్ వచ్చింది, దీన్ని బట్టి మనసు చాలా బాధవుతుంది. ఇవన్నీ కూడా నా ఫ్యామిలీ మీద నా మీద కొన్ని దాని నుంచి జరుగుతున్నాయి. ఇవన్నీ నమ్మద్దు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, హాస్పిటల్లో కూర్చొని ఉన్నాను, మీడియా ముందు కూర్చున్నాను. ఈ దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మద్దు. ఇలా దుష్ప్రచారం చేసే వాళ్ళ కోసమని మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చట్టరీత్యా వీళ్ళు కూడా చర్య తీసుకుంటారు. ఈ నేను ఇప్పటికీ ఆరోగ్యవంతున్నాను, దేవుని దయవల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఆరోగ్యంగా ముందు కూడా ప్రజల సేవ చేసేకి నేను ఉన్నాను. ఆ విషయం గమనించాల్సింది. ఇలాంటి దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మద్దు. పూర్తి ఆరోగ్యంతో హాస్పిటల్లో కూర్చొని ఉన్నాను.